రైతులకు రుణమాఫీ అన్నారు. అయితే రుణమాఫీ 2018 కంటే ముందున్న వాళ్ళదే రుణమాఫీ అన్నారు. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రైతులు రుణమాఫీ వస్తుంది అని వడ్డీ కట్టలేదు. అయితే వడ్డీ చెల్లించినందుకు గవర్నమెంట్ కూడా ఈ రోజు ఏందంటే రుణమాఫీ కూడా 2018 ఇప్పటివరకు కూడా రుణమాఫీ 100,000 రూపాయలు రుణమాఫీ అన్నారు కదా, ఆ 100,000 రూపాయల కూడా రుణమాఫీ కూడా గవర్నమెంట్ అది అమలు చేయాలని కోరుతున్నాను. అయితే రుణమాఫీ 100,000 రూపాయలు కుటుంబంలో ఒకరికే అన్నారు. ఒకరికే కాకుండా ఇంతకుముందు ఎంతమంది తీసుకుంటే అంతమందికి రుణమాఫీ మాఫీ అయింది. అయితే ఇప్పుడు కూడా కుటుంబంలో ఇద్దరైనా ముగ్గురైనా తీసుకుంటే అందరు కూడా రుణమాఫీ అమలు చేయాలని గవర్నమెంట్ను కోరుతున్నాం. అయితే 2018 కంటే ముందు మహిళలకు మహిళా సంఘాలని పెట్టి మహిళా సంఘాలు నెలకు 1 మహిళ 50 రూపాయల చొప్పున కట్టుకొని వారికి 2018 కంటే ముందు పావల వడ్డీ గవర్నమెంట్ చెల్లించింది. కానీ ఇప్పుడు 2018 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు పావల వడ్డీ అనేది లేదు. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్లో వైఎస్ గారు ఉన్నప్పుడు అభయస్థమని ఒక మహిళ ఇయర్లీ అంటే ఒక సంవత్సరానికి ఒక మహిళ 400 రూపాయల ప్రకారంగా ఎల్ఐసికి చెల్లించాలి, మీకు 60 ఏండ్లు వస్తే మహిళలకు అభయస్థం నుంచి మీకు 500 పింఛన్ వస్తుందని కూడా ఒక పథకాన్ని పెట్టడం జరిగింది. ఆ విధంగా అయితే ప్రతి ఒక్క మహిళ కూడా ప్రతి సంవత్సరం 400 చెల్లించింది కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఇప్పటికి ఒక 6 నెలల క్రితం ఎల్ఐసితో మాట్లాడి మీ పైసలు మీకు ఇప్పిస్తామని కూడా చెప్పడం జరిగింది. కన్క్లూడ్ చేయండి అమ్మా. ఇప్పటికీ అది కూడా చెల్లించలేదు. అటువంటి పెండింగ్లన్నీ కూడా మీరు ఏంటంటే మీరు ఐనస్ ద్వారా తెలియజేయాలని కోరుతున్నాను. ఈరోజు మహిళలు దేశంలో సగ భాగానికి పైగా ఉన్నటువంటి మహిళలు ఈరోజు మణిపూర్లో అసలు ఒక సైనికుని భార్య అంటే ఒక ఆర్మీలో జాబ్ చేసేటువంటి భార్యను ఒక మహిళను మణిపూర్ రాష్ట్రంలో అట్లా ఇద్దరు మహిళలను తిప్పడం జరిగింది. అట్లా అక్కడ ఉండేటువంటి ముఖ్యమంత్రి గారు అయితే మే 4 నుంచి ఇప్పటి వరకు కూడా ఒక నెల కింది వరకు కూడా ఆ మహిళలను తిప్పి అసలు ఇంటి కుటుంబంలో ఉన్నటువంటి అన్న కానీ తమ్ముడు కానీ ఎవరన్నా పోయి ఎందుకు అట్లా తిప్పుతున్నారనే అడిగితే వారిని కూడా కాల్ చేయడం జరిగింది. ఒక క్రైస్తవ మతంలో తిరుగుతుండనే ఉద్దేశంతో అక్కడ గవర్నమెంట్ ఆ విధంగా మహిళలను చేస్తుంది. ఇటువంటివన్నీ కూడా అంటే ఇది పెద్ద సమస్య లేడీస్కు. ఇదైతే అందరూ అందరూ మహిళలు కూడా దీన్ని ఖండించాలి. ఏ గవర్నమెంట్ అయినా మహిళలకు రక్షణ అనేది కల్పించాలని కోరుతున్నాము. ఇంకా ఎన్నో విషయాలు ఈరోజు గృహలక్ష్మి పథకం మీకు ఖచ్చితంగా అంటే వేదిక కల్పిస్తాం, ఎందుకంటే ఇక్కడ సమయ పాలన అవసరం, చాలా మంది మాట్లాడాలి, ఇంకా మహిళలు మహిళా నాయకురాలు కూడా వెయిట్ చేస్తున్నారు. గృహలక్ష్మి పథకం ఉంది కదా, అయితే ఒక 5 ఏండ్ల కింది వరకు రేషన్ కార్డులు లేవు. అయితే ఇప్పుడు రేషన్ కార్డు లేకపోతే గృహలక్ష్మి పథకం వర్తించదన్నారు. అయితే ఎంఆర్ఓలు స్థానికంగా ఉండేటువంటి మండల ఎంఆర్ఓ గారు ఆ నిరుపేదల ఎవరని ఆ రేషన్ కార్డులు చూడకుండా ఆధార్ కార్డు చూసి నిరుపేదలని వాళ్ళని గుర్తించి వాళ్ళకు కూడా మంజూరు చేయాలని కోరుతూ ఇంత.